హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు థాట్ ఆఫ్ ద డే. అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలండి. ప్రతి ఒక్కరూ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధితో నిండు ముత్తైదువులుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మవారికి సమర్పించుకోవడం కోసం ఆ అమ్మవారికి ఎంతో ప్రీతిపదమైన చక్కెర పొంగల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ని తీసుకొని దీనిలో పావు కప్పు పెసరపప్పుని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక కప్పు బియ్యాన్ని యాడ్ చేసుకుందాం. చక్కెర పొంగల్ని ప్రిపేర్ చేసుకునేటప్పుడు బియ్యాన్ని అసలు నానబెట్టుకోకూడదండి. ఒకవేళ నానబెట్టినట్లయితే మనకు చక్కెర పొంగలి మెత్తగా వస్తుంది. ఇప్పుడు దీనిలో సరిపడా నీటిని పోసుకొని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఆ తర్వాత దీనిలో 2 పావు కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి. మనం నార్మల్గా కుక్ చేసుకునే దానికన్నా కూడా వాటర్ కొద్దిగా తక్కువగానే యాడ్ చేసుకుంటున్నామండి, ఎందుకంటే మనకి ఈ అన్నం కొద్దిగా పలుకుగానే ఉండాలి. ఈ కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకొని కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. జస్ట్ 2-3 చిటికలు యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఆ తర్వాత 1 స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుందాం. ఇలా ఉడికించుకునేటప్పుడు మనం చాలా తక్కువగా నెయ్యిని యూజ్ చేసినా కూడా ఆ నెయ్యిలో ఉడకడం వలన దీనికి చాలా మంచి ఫ్లేవర్తో పాటు టేస్ట్ కూడా యాడ్ అవుతుంది. మనందరికీ తెలుసు కదండి, అమ్మవారికి మనం నెయ్యితో చేసిన పదార్థాలని చాలా ప్రీతిపదంగా సమర్పించుకుంటూ ఉంటాము. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ మూతను పెట్టుకొని 1 విజిల్ వచ్చేంతవరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దీనిలో 2-3 స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోవాలి. దీనిలోకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొబ్బరిని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఎండు కొబ్బరిని యూజ్ చేస్తున్నానండి. కావాలి అనుకుంటే ఎండు కొబ్బరి ప్లేస్లో పచ్చి కొబ్బరిని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ కొబ్బరి ముక్కలని కొద్దిగా కలర్ మారేంతవరకు వేయించుకొని పక్కకు తీసుకోవాలి. ఆ తర్వాత ఇదే ప్యాన్లో కొద్దిగా కిస్మిస్ని యాడ్ చేసుకుందాం. ఈ జీడిపప్పుని, కిస్మిస్ని మరియు కొబ్బరిని వేయించుకునేటప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకోవాలి. ఆ తర్వాత దీనిలోకి కొద్దిగా జీడిపప్పు పలుకులని కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ రెండింటిని కొద్దిగా కలర్ మారేంతవరకు ఫ్రై చేసుకొని పక్కకు తీసుకుందాం. ఇదిగోండి, పప్పులు మనకి ఈ విధంగా కొద్దిగా కలర్ మారేంతవరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటన్నిటిని ఒక ప్లేట్లోకి పెట్టుకొని ఆ తర్వాత ఇదే ప్యాన్లో 1 కప్పు తురిమిన బెల్లాన్ని యాడ్ చేసుకుందాం. ఆ తర్వాత ఈ బెల్లం త్వరగా మెల్ట్ అయిపోవడానికి దీనిలో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుందాం. సుమారుగా 1 పావు కప్పు వరకు నీటిని యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ బెల్లం మొత్తం నీటిలో బాగా కరిగేంతవరకు ఉడికించుకోవాలి. మనకి బెల్లం పూర్తిగా కరిగి 2 పొంగులు వచ్చేంతవరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇది మనకి పాకం రావాల్సిన అవసరం లేదండి, కేవలం కొద్దిగా స్టిక్కీగా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనకి బెల్లం కేవలం కరిగిపోయి వెంటనే మనం రైస్లో యాడ్ చేసినట్లయితే మన చక్కెర పొంగల్కి ఆ టేస్ట్ రాదండి. కనుక కొద్దిగా 2 పొంగులు వచ్చేంతవరకు ఉంచి ఇలా కొద్దిగా స్టిక్కీగా తయారైన తర్వాత కానీ మనం రైస్లో యాడ్ చేసినట్లయితే చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఇదిగోండి, ఇప్పుడు మనకి ఈ బెల్లం రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు తీసుకుందాం. ఇదిగోండి, మనం పూర్తిగా ప్రెషర్ పోయిన తర్వాత రైస్ కుక్కర్ని ఓపెన్ చేసినట్లయితే ఈ విధంగా మనకి పొడి పొడిలాడుతూ ఉంటుంది రైస్. ఇప్పుడు మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న బెల్లం పాకాన్ని దీనిలో యాడ్ చేసుకుందాం. ఇలా మనం స్ట్రైనర్ని యూస్ చేసి స్ట్రెయిన్ చేసుకోవటం వలన బెల్లంలో ఏదైనా డస్ట్ పార్టికల్స్ ఉన్నట్లయితే చాలా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇలా మనకి తెలియకుండానే ఈ బెల్లంలో చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా కలుపుకొని ఈ బెల్లం పాకం కూడా రైస్లో బాగా ఉడికేంతవరకు ఉడికించుకోవాలి. దీన్ని ఉడికించుకునేటప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఉడికించుకున్నట్లయితే బాగుంటుంది. ఇదిగోండి, చక్కెర పొంగలి ఈ విధంగా ఉడికేంతవరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు దీనిలో 3 టేబుల్ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకుందాం. కావాలి అనుకునేవారు మరికొద్దిగా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ నెయ్యి మొత్తం పొంగల్లో బాగా కలిసేలాగా ఒక్కసారి కలుపుకుందాం. ఆ తర్వాత 1/2 స్పూన్ యాలకుల పొడిని మరియు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్, కొబ్బరి ముక్కలని యాడ్ చేసుకుందాం. ఆ తర్వాత ఇది మొత్తం బాగా కలిసేలాగా ఒక్కసారి కలుపుకుందాం. ఇప్పుడు దీనిలో మనకి టెంపుల్లో చేసినట్లుగా ఆ మంచి ఫ్లేవర్ యాడ్ అవ్వాలంటే దీనిలో కొద్దిగా పచ్చకర్పూరాన్ని యాడ్ చేసుకుందాం. ఇదిగోండి, ఇలా 1 చిన్న ముక్క పచ్చకర్పూరాన్ని తీసుకొని చేత్తో కొద్దిగా క్రష్ చేసినట్లయితే మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు దీనిని మన చక్కెర పొంగల్లో యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. అంతేనండి, పైనుంచి మరికొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఈ చక్కెర పొంగల్ని మీరు కూడా అమ్మవారికి సమర్పించుకొని అమ్మవారి ఆశీస్సులను పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, ఫ్రెండ్స్కి మరియు ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి.